దగ్గర నుంచి అందరూ దాన్ని బాగా ఎక్కువగా హమ్ చేస్తూ పాడుతూనే ఉన్నారు సో మీ కంగ్రాచులేషన్స్ మీరేం చెప్పాలనుకుంటున్నారు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అందరికి ఎడ్యుకేషన్ అన్న ఒక ఇతివృత్తం మీదే ఒక సినిమా తీయాలనుకోవటం ఈ రోజుల్లో చాలా సాహసం దాన్ని ఒక కమర్షియల్ పంధాలో చెప్పాలి అన్న ఆలోచన వింకే రావడం చాలా అభినందనీ అయినటువంటి విషయం దానికి తోడు ఒక స్టార్ పవర్ తోడైతే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ తోడైతే డెఫినెట్గా ఎక్కువ మందికి సక్రమైన పద్ధతిలో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి ఒక ప్లాట్ఫామ్ ఈ సార్ అన్న సినిమా అంతేకాకుండా ఈ సినిమాని రెండు భాషలో తీయాలనుకుని కూడా చాలా మంచి నిర్ణయం శ్రీకర స్టూడియోస్ వారు ఫార్చ్యూన్ ఫోర్ సితార్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ నాగవంశీ సౌజన్య గారికి ఇలాంటి ఒక అవకాశాన్ని వెంకేట్లూరికి ఇచ్చినందుకు నిజంగా వారిని అభినందించాలి మంచి కథ వెంకీ నాకు చాలా రోజుల నుంచి పరిచయం మిస్టర్ కూల్ ఎప్పుడు నవ్వుతూ అన్నగారు అన్నగారు అంటూ నాతో చక్కగా ఇంటరాక్ట్ అవుతూ మంచి పని తీసుకుంటాడు ఈసారి కూడా ఎప్పుడు రాశానో నాకు తెలియదు నొప్పి తెలియకుండా నాకు ఫోన్లోనే కథ వివరించాడు రెండు సందర్భాలు వివరించాడు ఈ సినిమాలో రెండు పాటలు రాశాను బాగా వైరల్ అయినటువంటి మాస్టర్ మాస్టర్ అన్న పాట ఒకటి అలాగే క్లైమాక్స్లో వచ్చే ఒక పాట ఇంకా మారాజయ్య అన్నటువంటి పాట నొప్పి తెలియకుండా ఎప్పుడు నా దగ్గర నుంచి పని తీసుకున్నాడు అలా ఫోన్లో మాట్లాడుకుంటున్న మాట్లాడితే ఫ్లైట్లో ఉన్నాను చెన్నై వెళ్తున్నాను అయిందా అంటాడు నల్ల నేను చెప్తాను ఇది కాదు అది అంటాడు అలా ఆడుతూ పాడుతూ పనిచేయటం బట్ మంచి అవుట్పుట్ దొరికింది ఈ పాట ఇవాళ యాక్చువల్గా ఈరోజు నా ఉదయం ఈ పాట గుర్తొచ్చింది ఈ పాట వింటూ మాస్టర్ మాస్టర్ పాట వింటూ నిద్రలేచాను అంటే మనం చాలా పాటలు రాస్తూ ఉంటాం మన పాట మనకే గుర్తొచ్చే ఒక ఆనందాన్ని కలిగే సందర్భాలు నిజంగా ఇలాంటి వాళ్ళ రోజున చాలా తక్కువగా ఉంటాయి ఒక మంచి మెలడీ ఈ మెలడీ ఫర్ ఎవర్ జనం గుండెలో గుర్తుండిపోయేటువంటి ఒక మంచి పాట ఇలాంటి ఒక మంచి బాణీని ఇచ్చినటువంటి జీవి ప్రకాష్ గారు వారి ట్రాక్ రికార్డ్ మనకు తెలియంది కాదు సవి సాచి హీరోగా నటిస్తూ కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు మన తెలుగులో కూడా చాలా చాలా హిట్స్ ఉన్నాయి ఈ సినిమాకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయడం ఈ సినిమా చేసినటువంటి అదృష్టం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేస్తారో మనం చెప్పక్కర్లేదు అలాగే మంచి పాటలు కుదిరాయి నాతో పాటు అప్కమింగ్ వర్ధమాన్ రచయిత ప్రణవ్ చాగంటి ఒక రెండు పాటలు రాశాడు తనకి కూడా సభాముఖంగా మై బెస్ట్ విషస్ అంతే ఎంతకన్నా చెప్పేది ఉంది ధనుష్ గారు ధనుష్ గారు రఘువరన్ బీటెక్ నాకు ఒక మెమరబుల్ ఆల్బమ్ సో ఆయన కూడా ఒక సాచి పోయెట్ ధనుష్ అండ్ ఆయన సింగర్ ఉన్నాడు నిన్న మొన్న వెట్రిమారాయణ గారి సినిమాలో ఆయన పాడిన తమిళ పాట విన్నాను ఒక ప్రొఫెషనల్ సింగర్ లాగా చక్కగా ఇళరాజా గారి సంగీత దర్శకత్వంలో పాడారు ఒక మనుషులు అన్నన్ని కోణాలు ఉండటం అంత ఉంటాం అన్ని రకాల టాలెంట్ ఉండటం డెఫినెట్గా ఆయన ఒక సరస్వతి పుదురుడు ఆయన సినిమాలో పనిచేయటం నాకు చాలా సంతోషాన్ని చేశాం ఆయన యొక్క సౌజన్యం కూడా చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు నేను రాసినటువంటి మాస్టర్ మాస్టర్ ఉన్న పాట తమిళంలో ఆయన రాశారు జనరల్గా తెలుగు తమిళ్ బైలింగులుగా ఉన్నప్పుడు మొదట తమిళంలో పాట రాయడం జరిగినప్పుడు దాన్ని అనువదించే అవకాశమే ఉంటుంది మాకు కానీ ఆయన అలాంటివేమీ నియమాలు పెట్టొద్దు తెలుగుపాటు తెలుగులో ఉంటనివ్వండి తమిళపాటు తమిళలో ఉంటుందని చెప్పేసి మా ఇద్దరికి స్వేచ్ఛనిచ్చి వెంకీ నుంచి నా ద్వారా మంచి ఒక అవుట్పుట్ వచ్చేలాగా ఆయన సహకరించారు అందుకు ఆయన స్వాభాముఖంగా కృతజ్ఞతలు ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి కంటెంట్ తోటి ఒక స్టార్ పవర్ తోటి ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్నటువంటి ఈ సినిమా ఈ పదిహేడు తారీఖు డెఫినెట్గా మంచి విజయాన్ని సాధించేలాగా మనమందరం కూడా సహకరించాలి మంచి సినిమా వచ్చినప్పుడు దానికి మనం దోహదపడితేనే మరిన్ని మంచి సినిమాలకు మనం వచ్చే అవకాశం దొరుకుతుంది ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అండ్ వాత్ ఇట్ టీమ్ ఈ సినిమాలో నేను భాగస్వామ్యం చేసినందుకు ప్రొడ్యూసర్కి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ విరమిస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్జోగే శాస్త్రి గారు థ్యాంక్ యూ